ఈ గ్రామాలలో జంతువులు కూడా కొన్ని చనిపోవడం జరిగాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ జంతువులకు సంబంధించి ఏవైతే చనిపోయాయో మొత్తం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు పూర్తి కాంపెన్సేషన్ 100% కాంపెన్సేషన్ ఇవ్వడమే కాకుండా ఇంకా జంతువుకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే దానికోసం ఇంకొక ప్రతి జంతువుకు ఇంకొక 20,000 రూపాయలు అడిషనల్గా జంతువు కూలిచ్చి ఇంకొక 20,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో కూడా పెట్టి ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాం. ఈ చనిపోయిన కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి మనుషుల్ని అయితే నేను తీసుకురాలేకపోయినా కూడా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. వాళ్ళకు సంబంధించి ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదైనా ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు కూడా అదే కంపెనీలో ఆ కంపెనీ నా రిపేర్ అయ్యి నడచడం మొదలుపెట్టిన తర్వాతనో లేకపోతే ఆ కంపెనీని వేరే చోటికి షిఫ్ట్ చేసిన తర్వాతనో మరి కమిటీ రిపోర్ట్ ఏం చెప్తుందో ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎల్జీ అనే సంస్థ పెద్ద సంస్థ, మల్టీనేషనల్ కంపెనీ, అది ఎక్కడ పెట్టినా కూడా బాగా మంచి ప్రమాణాలను పాటిస్తుంది అని చెప్పి గట్టిగా నమ్మకం ఉంది. అక్కడి నుంచి షిఫ్ట్ చేయాల్సి వస్తే కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా ఖచ్చితంగా అది కూడా చేయించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాము. కానీ ఎక్కడైనా కూడా వాళ్ళకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదైనా ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం కూడా ఆ ఎల్జీ కంపెనీలో వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా కూడా వాళ్ళతో మాట్లాడే ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు అది కూడా ఇస్తావు ఇవ్వడం జరుగుతూ ఉంది. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.